నాటో రష్యా మీద యుద్ధానికి సిద్ధమవుతుంది, అణుప్రయోగం కూడా చేయడానికి సిద్ధంగా ఉంది అన్నటువంటి మాటని రష్యాకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వింగు రష్యన్ అధ్యక్షుడికి నివేదించింది. ప్రిపేర్డ్గా ఉండాలి మనం అన్నటువంటి. ఆల్రెడీ ఇప్పటికే ఉక్రెయిన్కి చేరుకున్నటువంటి సైన్యాలు ఫ్రాన్స్కి సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా ఉక్రెయిన్ వాళ్ళకి శిక్షణ అన్నటువంటి పేరే. ఇంకొకటి, శాశ్వతంగా అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకో. ఇక్కడ రష్యా దానికి ప్రిపరేషన్తోనే ఉంది. ఎందుకంటే అసలు ఉక్రెయిన్ గనక నాటోలో చేరితే నాటో సైన్యాలు ఉక్రెయిన్లోకి వస్తాయి అన్న ఉద్దేశంతోనే అది యుద్ధానికి దిగింది. అట్లాంటిది ఇప్పుడు నాటో సైన్యాలు వచ్చి చేరినాయి. ఇక్కడ రెండు కోణాలు, నాటో సైన్యాల మీద దాడి చేసేసి అక్కడ ఉండటానికి వీలు లేకుండా రష్యా చేయడం నెంబర్ వన్, లేదా మధ్య మార్గపు ఒప్పందం కిందన ఏదైతే డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, కెర్సన్ ప్రాంతాలను రష్యా ఆక్రమించేసుకుంది కాబట్టి వాటికి అవతలే ఉంటుంది కాబట్టి నాటో, అది అక్కడ ఉన్న మనకేమైనా ప్రాబ్లం, ఈ మధ్యలోది బఫర్ జోన్ రష్యాకి వాళ్ళకి మధ్యన అన్నటువంటి రూట్లో ఆపడం. కానీ అది రేంజ్ చూస్తే నాటో దళాల రేంజ్లోకి రష్యా వస్తుంది కాబట్టి రష్యా దాన్ని వదులుతుందా, యుద్ధానికి ఎదుగుతుందా. తాజాగా చూస్తే ప్రిపేర్ ఫర్ వార్ విత్ రష్యా, ఇది తాజాగా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కొత్త వెపన్ సిస్టమ్ చేసుకోండి, కొత్త ఆయుధ సామాగ్రిని సిద్ధం చేసుకోండి, అంటే సంథింగ్ కాదు ఖచ్చితంగా యుద్ధం దిశగా సాగుతుంది ఇది ప్రమాదకరమైనటువంటి మలుపు ప్రపంచానికి.